టీడీపీ అచ్చెన్నాయుడు సార్ కడుపులో ఏం దాసుకోడు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు అప్పట్లో పార్టీ లేదు బొక్కా లేదు అని ఓపెన్గా మాట్లాడిండా సేమ్ అట్లనే ఇవాళ కూడా మాట్లాడుకుంటా ఎవ్వరికి కనబడని సీన్ ఒక్కటి చూపించిండు ఒక్కసారి అది కనుక మనం చూసినట్టయితే అమ్మ బాబోయ్ అనాల్సిందే ఇంతకు అచ్చం సారు ముందు ఏమన్నాడో విన్నాం పదండి పాపం అన్ని కాలి కూర్చులే కదా అయ్యో బాధపడకండి సార్ బాధపడకండి అయినా పార్టీ లేదు బొక్క లేదు అని మీరే ఎప్పుడో చెప్పారు కదా సార్ ఇక పార్టీనే లేనప్పుడు జనం ఎక్కడి నుంచి వస్తారు సార్ అప్పుడు మీకైనా మీ పార్టీకైనా ఎవరుంటారు కానీ మీరు సూపర్ సార్ ఇంత ఓపెన్ గా అన్ని భలే ఒప్పుకోవడమే కాకుండా అందరికి తెలిసేలా మరీ చెప్తుంటారు సరే ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ రాజకీయాల నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంత పెద్ద డిసిజనా అయినా మీరు తప్పుకోవడం దేనికి సార్ ఎలక్షన్ల దాకా ఆగితే ఎలాగో ప్రజలే పంపిస్తారు కదా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ బహిరంగ సభ జరిగితే అక్కడ నాయుడు వస్తే అన్ని ఖాళీ కుర్చీలే ఉండేసరికి పాప మస్తు బాధ దీన్ని బట్టే అర్థం అవుతున్నది టీడీపీ పరిస్థితి ఎలా ఉందనేది